హాయ్ ఫ్రెండ్స్ నేను విజయ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వెనక సైడు హోల్ ముందు సైడు క్రాస్ కటింగ్తో బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను దానికోసమే వన్ మీటర్ లైనింగ్ క్లాత్ దాంతోపాటుగా వన్ మీటర్ మెయిన్ క్లాత్ అనేది తీసుకున్నాను మెయిన్ క్లాత్ని పక్కన ఉంచుకుని ముందుగా నేను లైనింగ్ అనేది కట్ చేసుకుంటాను లైనింగ్ ఏదైతే ఉంటుందో డబల్ ఫోల్డ్లో లాస్ట్ అంచులు ఉంటాయి కదా అవి ఇలా సెంటర్కి వచ్చేటట్టుగా అంటే లాస్ట్ అంచులో లాస్ట్కి వచ్చేటట్టుగా ఇలా సెంటర్కి స్ట్రైట్లో ఫోల్డింగ్ చేసుకున్నాను తర్వాత ఇక్కడ లేస్ కానీ పైపింగ్ కానీ ఉంటే హాఫ్ ఇంచ్ వదులుకోండి నేనైతే హెమింగ్ చేస్తున్నాను వెనక సైడు కాబట్టి పావు ఇంచులు వదులుకొని ఆ తర్వాత ఫుల్ లెంత్ ఎంత కావాలో దానికంటే హాఫ్ ఇంచు ఎక్కువగా తీసుకోవాలి అక్కడ స్ట్రైట్ లైన్ వేసుకోండి షోల్డర్ కోసమే తర్వాత ఇక్కడ షోల్డరు ఫుల్ షోల్డర్ ఎంత ఉంటే అంత తీసుకోవాలి ఎందుకంటే వెనక సైడ్ బోట్ నెక్ కాబట్టి ఏడున్నర తీసుకుంటున్నాను ఇంకా కొంచెం కిందికి కూడా ఏడున్నరకు మార్కింగ్ వేసుకొని ఆర్మ్ డౌన్ కోసమే స్ట్రైట్ లైన్ అనేది వేసుకుంటున్నాను ఇక్కడ ఈ విధంగా లైన్ వేసుకున్న తర్వాత ఫస్ట్గా మనం షోల్డర్ డౌన్ అనేది చేసుకోవాలి షోల్డర్ డౌన్ బోట్ నెక కాబట్టి హాఫ్ ఇంచ్ డౌన్ అనేది వేసుకుంటున్నాను చూడండి అర ఇంచు డౌన్ చేసుకొని ఎక్కడైతే డౌన్ చేసుకున్నామో అక్కడ నుంచి ఈ యొక్క చంక దింపు కోసమే ఆరున్నరకు మార్కింగ్ వేసుకుంటున్నాను ఇక్కడ ఏడు ఏడున్నర అవసరం లేదండి ఎందుకంటే ఇక్కడ మనకు ఫ్రంట్ సైడు క్రాస్ కటింగ్ వస్తుంది కాబట్టి బ్యాక్ సైడు హోల్ ఉంటుంది అది కాక బోట్ నెక్ ఉంటుంది ఆరున్నరకు మార్కింగ్ వేసుకొని ఇక్కడ కూడా నేను ఇలా మార్కింగ్ వేసుకుంటున్నాను ఆ తర్వాత చెస్ట్కి నాలుగో భాగం అంటే ఇంచులు చెస్ట్ నలభై రెండు ఇంచులు ఎక్కువగా మీరు ఇక్కడ రెండున్నర ఒకటిన్నర రెండు ఎంతైనా ఎక్కువగా తీసుకోవచ్చు ఇక్కడ ముప్పై నాలుగు నడుము తర్వాత అంటే ఎనిమిదిన్నర మూడు ఇంచులు ఎక్స్ట్రా వన్ ఇంచు టక్స్ల కోసం పైన రెండు ఇంచులు ఇచ్చాం కాబట్టి కింది కూడా రెండు ఇంచులు ఇలా స్టిచ్చింగ్ మార్కు ఇలా కటింగ్ మార్క్ అనేది వేసుకోవాలి తర్వాత ఇక్కడ కార్నర్ల నుంచి ఒకటిన్నరకు మార్కింగ్ వేసుకొని ఇక్కడ రౌండ్ షేప్ అనేది వేసుకోవాలి ఆర్మ్ ఎంతైతే ఉంటుందో డౌన్కి దానికి సగానికి ఇలా ఆ లైన్కి వీడియోలో చూపిస్తున్నట్లు మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇంతవరకు వేసుకొని అక్కడి నుంచి కిందకి ఒక పావించు దింపుకోండి ఇక్కడ ఏంటంటే ముడతలు రాకుండా ఉంటాయి అలా కటింగ్ చేయడం వల్ల తర్వాత ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి మూడున్నర తీసుకోవాలి బోట్ నెక్ అన్నాం కదా అని నాలుగు ఇంచులు తీసుకోకండి తర్వాత ఇక్కడ మనకు షోల్డర్కి అటు ఇటు స్టిచ్ చేసుకుపోను మన షోల్డర్ స్టాండర్డ్గా ఎంత ఉంటుందో ఒకసారి మెజర్ చేసుకోండి మీకు కనుక ఇక్కడ మరీ వెడల్పుగా ఉన్నట్లు అనిపిస్తే నెక్ సైడ్ అయితే పెంచుకోకండి ఎందుకంటే మనం ఇంకా స్టిచ్చెస్ వేయంగా ఇంకొంచెం హాఫ్ ఇంచు లోపలికే వస్తుంది కాకపోతే ఇక్కడ సైడ్ కొంచెం కావాలంటే మీరు ఒక పావు ఇంచు తగ్గించుకోండి మీకు షోల్డర్ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తే నాకైతే కరెక్ట్గానే ఉందండి తర్వాత నెక్ వెడల్పు నుంచి ఇలా డౌన్కి క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి తర్వాత మూడున్నరకి బోట్ నెక్ కోసమే మూడున్నరకు మార్కింగ్ వేసుకొని ఇక్కడ ఒక బాక్స్ వేస్తున్నాను ఇక్కడ రౌండ్ షేప్లో మార్కింగ్ వేస్తున్నాను బోట్ నెక్ రౌండ్కి మధ్యలో మార్కింగ్ అండి ఇది ఇలా చూపించే విధంగా ఒక రౌండ్ షేప్ వేసుకున్నాను ఇక్కడ కీ హోల్ వస్తుంది కాబట్టి దానికోసమే అయితే నేను కింద వీపు మనకు ఎంత కావాలో అంత ఉంచుకోవాలి ఇంచులు ఒకవేళ నెక్తో కనుక మార్కింగ్ వేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఇంచులు నెక్ వచ్చేసింది అయితే ఇప్పుడు ఈ ఇంచుల దగ్గర కూడా మూడున్నరకి ఇలా లైన్ వేసుకోండి తర్వాత ఇప్పుడు వేసుకున్న మూడున్నర కంటే కిందకి ఒకటిన్నరకు ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ నేను కట్ చేయట్లేదు లూప్ అనేది డోరీ అనేది ఉంచుకోవట్లేదు అలా మనకు పట్టిలాగా వచ్చేస్తుంది అటు ఇటు మనకు సెంటర్లో స్టిచ్చెస్కు పోను స్టాండర్డ్లో మనకు వన్ ఇంచ్ వరకు ఉంటుంది ఇక్కడ తర్వాత ఇప్పుడు కిందకి ఒకటిన్నర వేసుకున్నాం కదా అక్కడి నుంచి ఇలా చూపించే విధంగా ఒక ఈ షేప్ అనేది వేసుకుంటున్నాను ఇక్కడ మీరు రౌండ్ కానీ డైమండ్ కానీ ఓవెల్ షేప్ కానీ మీకు నచ్చిన షేప్ అనేది ఇక్కడ వేసుకోవచ్చు ఇలా నేను మార్కింగ్ అనేది వేసుకున్నాను అయితే ఇక్కడ కటింగ్ అనేది చేస్తున్నాను ఇక్కడ నెక్ కట్ చేస్తున్నాను తర్వాత సైడ్స్కు కింద మొత్తం మనం వేసుకున్న మార్కింగ్ ప్రకారంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్రాస్ కటింగ్ కోసమే వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ ప్లేస్లో ఈ విధంగా క్రాస్లో యొక్క పీస్ని అనేది ఉంచుకోవాలి తర్వాత బ్యాక్ ఏ షేప్లో ఉంటే అదే యొక్క మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా నెక్ సైడ్కు కొంచెం కిందకి ఈ విధంగా వేసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ మనం ఒకటింపు ఇంచులు ఎక్కువగా ఇచ్చాం కదా కింది సైడు దాన్ని మైనస్ చేసుకుని మార్కింగ్ వేసుకోవాలి అది అనేది తీసివేస్తూ అంటే అది అనేది వస్తే మళ్ళీ మనకు హైట్ అనేది ఎక్కువ అయిపోతుంది ఫ్రంట్ సైడు ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి తర్వాత చంక దగ్గర డబ్బా షేప్ మరోసారి వేసుకొని ఇక్కడ లోపలికి హాఫ్ ఇంచ్కి ఈ యొక్క చంక లోత్ అనేది డీప్నెస్ అనేది ఇచ్చుకోవాలి ఒక హాఫ్ ఇంచ్గా చూపించే విధంగా రౌండ్ షేప్ అనేది వేసుకోవాలి ఇక్కడ కార్నర్ల నుంచి ఇలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తూ ఎక్కడైతే మనము బ్యాక్ స్టార్ట్ చేసామో అంతవరకు అలా వస్తే సరిపోతుంది తర్వాత ఫ్రంట్ నెక్ కోసమే ఇలా స్ట్రైట్ లైన్ వేసుకున్నాను తర్వాత ఇలా టేప్ను స్ట్రైట్గా ఉంచుకుంటే షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి మనకు ఫ్రంట్ యొక్క నెక్ వచ్చేసి ఆరున్నర కావాలండి ఆరున్నరకు ఈ విధంగా మార్కింగ్ వేసుకుంటున్నాను తర్వాత ఇక్కడ కూడా చూపించే విధంగా రౌండ్ షేప్ వేస్తున్నాను ఫ్రంట్ కోసమే తర్వాత ఇప్పుడు బ్యాక్ లెంత్ ఎంత ఉందో అక్కడ నుంచి ఇంచులకు పైన ఒక మార్కు చంక సైడు ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకొని ఇక్కడ షేప్ పట్టి యొక్క మోడల్లో మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడైతే ఇంచుల వరకు ఈ యొక్క ఉక్స్ల పట్టి యొక్క మార్కింగ్ అయితే ఉంది మనకి ఎంతైతే అక్కడ కావాలో అది అనేది మనకు కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసుకోవాలి లేకపోతే ఒక హాఫ్ ఇంచ్ పైన కూడా పట్టి మార్కింగ్ అనేది వేసుకోవచ్చు తర్వాత చూపించే విధంగా మార్కింగ్ వేసుకునే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఫ్రంట్ కట్ చేయంగా ఇంకా పై సైడ్కి కొంచెం క్లాత్ ఉంది కదా బ్యాక్ సైడ్కి ఇక్కడ నేను పట్టి అనేది కట్ చేస్తున్నాను బ్యాక్ యొక్క వెడల్పు అంటే ఎంత ఉంటే అంతకు మార్కింగ్ వేసుకుంటున్నాను దానికంటే కొంచెం తక్కువ ఉన్నా సరిపోతుంది వన్ ఇంచ్ వరకు ఎందుకంటే మనకు ఫ్రంట్కి టక్స్లకు కావాలి కాబట్టి నేను బ్యాక్ యొక్క మెజర్మెంట్ ప్రకారం తీసుకున్నాను ఇక్కడ ఐదున్నర ఇక్కడ సైడ్ ఐదున్నర దీని యొక్క హైట్ అనేది తీసుకుంటున్నాను ఎక్కువగా తీసుకుంటున్నాను ఎందుకంటే నేను ముందు సైడ్ కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ వేస్తాను నేను ఫ్రంట్ స్టిచ్చింగ్ వేసే విధానం కనుక మీరు చూశారంటే కన్ఫ్యూజ్ లేకుండా చాలా నీట్గా కుట్టేయవచ్చు ఫ్రంట్ బ్యాక్ కుట్టేటప్పుడు మనకు ఎక్కువ తక్కువగా అనేది లేకుండా వచ్చేటట్టుగా నేను ఈ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చేస్తానండి నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది తర్వాత ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకున్నాను ఉక్సల పట్టి కాజల పట్టి కోసం తర్వాత ఇంకా మిగిలిన క్లాత్ని స్లీవ్స్ కోసమే ఇలా నాలుగు మడతలు వేసుకున్నాను కింది సైడ్ నేను పైపింగ్ వేస్తున్నాను కాబట్టి ఒకటి హాఫ్ ఇంచ్ వదులుకున్నాను లేకపోతే పైపింగ్ కాకుండా హేమింగ్ చేసుకోవాలి అనుకుంటే ఒకటిం పావు ఇంచులు వదులుకోండి ఇక్కడ నుంచి ఇప్పుడు ఎక్కడైతే మనం మనకు కావాల్సిన మెజర్మెంట్కు మార్కింగ్ వేసామో అక్కడి నుంచి స్లీవ్ లెంత్ దాంతోపాటుగా అర ఇంచు ఎక్కువగా ఇక్కడ స్లీవ్ లెంత్ పదిన్నర కావాలి హాఫ్ ఇంచు స్టిచెస్ కోసమే ఎక్కువగా పదకొండు ఇంచులకు ఇలా స్ట్రైట్ లైన్ వేసుకున్నాను తర్వాత ఇక్కడ కూడా చంక దింపు కోసమే మూడున్నరకు మార్కింగ్ వేసుకొని ఇక్కడ కూడా ఇలా స్ట్రైట్ లైన్ వేసుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఏదైనా పీస్ తీసుకొని ఇక్కడ ఆ చంక యొక్క మార్కింగ్ అనేది వేసుకోవాలి లేకపోతే మన టేప్ను క్రాస్గా ఉంచుకొని ఎనిమిదిన్నర వరకు వేసుకుంటే సరిపోతుంది నాకైతే ఈ యొక్క క్లాత్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి చంక ముక్కలు అనేవి ఏవి రాకుండా తర్వాత ఇలా షోల్డర్కి ఇలా చూసుకుంటే ఎనిమిదిన్నర రెండు ఇంచులు ఎక్కువగా ఈ విధంగా మనము హ్యాండ్ యొక్క మార్కింగ్ వేసుకొని హ్యాండ్ షేప్ అనేది ఇక్కడ వేసుకోవాలి దాని ప్రకారంగా కట్ చేసుకోవాలి అయితే కింద బాటమ్ కూడా మార్కింగ్ చూద్దాము స్లీవ్ యొక్క బాటం మనకు పదిన్నర ఎక్కడైతే వస్తుందో అక్కడ మార్కింగ్ చేసుకుంటే ఆరు ఇంచులు ఇంచులు ఎక్స్ట్రా బ్లౌజ్కు రెండు ఇంచులు ఎక్స్ట్రా ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి తర్వాత స్లీవ్ యొక్క షేప్ వేసుకోవాలి నేను మెయిన్ క్లాత్ కటింగ్ చేసుకున్న తర్వాతనే ఫ్రంట్కి డీప్నెస్ అనేది కట్ చేస్తాను ఇప్పుడు స్ట్రైట్లో యొక్క పీసెస్ని తీసుకున్నాను బ్లౌజ్ పీస్ని ఇలా నాలుగు మడతలు వేసుకున్నాను తర్వాత చేతిని ముందుగా చేతిని కట్ చేసుకొని సైడ్కి తీసుకుంటున్నాను ఆ తర్వాత ఇంకా మిగతా క్లాత్ని ఇదే విధంగా డబల్ ఫోల్డింగ్ అనేది చేసుకుంటూ మన యొక్క ఫ్రంట్ బ్యాక్ అరేంజ్ అనేది చేసుకోవాలి ముందు మనకు క్లాత్ ఎక్కడైతే అడ్జస్ట్ అవుతుందో అక్కడ ఈ విధంగా ఫోల్డింగ్కు ఫోల్డింగ్ వచ్చేటట్టుగా చూసుకోవాలి తర్వాత ఈ విధంగా అరేంజ్ అనేది చేసుకోవాలి తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మెయిన్ బ్లౌజ్కి అయితే బ్యాక్ యొక్క నెక్ బోట్నిక్ నిక్ కానీ మన కీహోల్ కానీ కటింగ్ అనేది చేయకూడదు ఓన్లీ సైడ్స్ మాత్రమే కట్ చేసుకోండి దీన్ని కనుక ఎలా కుట్టాలి అని అనుకుంటే ఇంకా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చే వీడియోని అయితే మిస్ కాకుండా చూడండి ఈ వీడియో మీకు కనుక యూస్ఫుల్గా ఉంటే కామెంట్ చేయండి లైక్ చేయండి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్